జై శ్రీమన్నారాయణ ఇండియన్ మీడియా ప్రేక్షకులకు అనేక అనేక మంగళాశాసనాలు ఈ వారం మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి వారికి ఈ వారం చాలా బాగుంది ఊహించని విధంగా ధనం వారి చేతికి అందుతుంది కొన్ని కొన్ని సమస్యలను అనుకోకుండా అవే వాటి అవే పరిష్కారం అయిపో వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులకు లోనల్సిన పని ఉండదు అనుకున్న కార్యాన్ని తప్పకుండా పూర్తి చేస్తారు సకాలంలో అది కూడా వీరు అనుకోవడం ఆలస్యం సకాలంలో పనులన్నీ కూడా పూర్తయిపోతాయి ఈ వారం మంచి ఫలితాలే ఇస్తారు మంచి ఫలితాలే ఇస్తాయి గ్రహాలు మేషరాశి వారికి కాబట్టి మేషరాశి వారు ఈ వారం శివుణ్ణి ఆరాధిస్తే ఇంకా ఊహించని ఫలితాలు కూడా పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాలు వృషభ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా రీత్యా కుటుంబ వ్యవహారాల్లో ఆరోగ్య వ్యవహారాల్లో చాలా ఆచితూచి అడుగు వేయాలి ఆరోగ్యాన్ని చాలా బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి కుటుంబ వ్యవహారాల్లో దూకుడుతనం పనికిరాదు కంగారు పడవద్దును ఇంట్లో ఎటువంటి ఘర్షణలు పడవద్దును జాగ్రత్త వహించండి ఎటువంటి ఆవేశాలకు లోనవ్వకూడదు అంతా మన మంచికే అనే భావంతో ఉండాలి ధనం విషయంలో భయపడాల్సిన పని లేదు సకాలంలో ధనం చేతికి అందుతుంది వ్యాపారస్తులకైతే ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది కంగారు పడాల్సిన పనే లేదు ఆరోగ్యరీత్యా మాత్రం చాలా జాగ్రత్త వహించాలి వృషభ రాశి వారు ఆరోగ్యరీత్యా వారు జాగ్రత్త వహించకపోతే చాలా ఇబ్బందులు పడతారు మిథున రాశి వారి ఫలితాలు ఈ వారం మిథున రాశి వారికి అన్ని విధాలుగా యోగంగా ఉందని చెప్పుకోవచ్చును అన్ని విషయాల్లో వారు విజయాలు సాధిస్తారు అన్ని ఆటంకాలని వారు వారి యొక్క ఆలోచనతో దూరం చేసి ఆటంకాలన్నింటినీ కూడా నివృత్తి గావిచ్చి చక్కగా వాళ్ళనుకున్న ఏ కార్యమైతే ఉంటుందో దాన్ని మంచి సంకల్పంతో ముందుకు తీసుకువెళ్తారు ఊహించని విధంగా వాటి ఫలితాలు పొందుతారు సుఖ సంతోషాలతో జీవిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు ధనము అనుకున్న దానికంటే ఎక్కువగానే చేతికి అందుతుంది అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఈ వార ఫలితాలు కర్కాటక రాశివారు ఏదేమైనా కుటుంబంలో రీత్యా వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కంగారు పడవద్దును ఎటువంటి ఆవేశాలకు లోనవ్వద్దు అన్నీ కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళితే ప్రతి విషయంలో విజయం సాధిస్తారు లేకపోతే అపజయం తప్పదు కంగారు పడవద్దును కుటుంబంలో ఎటువంటి కలహాల మీరు లోనవ్వకూడదు ఎటువంటి కలహాలు చేసుకోకూడదు జాగ్రత్త వహించాలి ఏది ఏమైనా కర్కాటక రాశివారి వారం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా సింహరాశి వారి ఫలితాలు సింహరాశి వారి కుటుంబంలోను వ్యాపారంలోనూ ఆరోగ్యంలోనూ అన్ని విధాలుగా అన్నీ కలిసి కలిసొచ్చే సమయం అని చెప్పుకోవాలి ఎన్నో రోజుల నుంచి భయభ్రాంతులుగా ఉన్న ఈ సింహరాశి వారు భయపడాల్సిన పని లేకుండా ధైర్యంగా నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో ముందుకు సాగుతారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న అనుకున్న కార్యాలన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి చక్కగా ధనాన్ని సంపాదిస్తారు అలాగే సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు కన్యా రాశి వారు ఆరోగ్య రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాశివారు ముఖ్యమైన రాశి ఇదే కన్యా రాశి వారు ఏది ఏమైనా రీత్యా చాలా జాగ్రత్త వహించాలి ఇంట్లో కుటుంబ కలహాలు జరిగే యోచన కనిపిస్తుంది అదేవిధంగా పిల్లల్ని అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే లేనిపోని నిందలు మీపై మోపి మిమ్మల్ని అభాసపాలు చేసే ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఆవేశానికి లోనవద్దు ఆరోగ్య రీత్యా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలి కుటుంబంలో ఆచితూచి కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడాలి ఎటువంటి కంగారు పడవద్దును జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తులారాశివారు తులారాశి వారికి అద్భుతమైన వారంగా చెప్పుకోవచ్చును వారు ఉన్న అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతుంది వారికి ధనం ఏదో విధంగా వచ్చి చేతికి అందుతుంది ఆరోగ్యరీత్యా వ్యవహార రీత్యా కుటుంబరీత్యా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలున్నాయి మంచి సంకల్పంతో ముందుకు వెళ్తారు అనుకున్న పనులు విజయాన్ని సాధిస్తారు వృశ్చిక రాశి వారు ఈ వారం వారు ధనానికి కొంచెం ఇబ్బంది పడతారు ధనం రీత్యా కొంచెం అప్పులు చేయాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనం వారికి అనుకున్న ధనం చేతికి అందదు అప్పులు చేసి ఆ యొక్క ధనాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు ధనం రీత్యా జాగ్రత్త వహించాలి ఇష్టం వచ్చినట్టుగా ధనాన్ని ఖర్చు పెట్టవద్దును ధనాన్ని ఆచితూచి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేయాలి దాని మూలకంగా ఇంట్లో కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే ప్రమాదం ఉంటుంది వాటిని మీరు దూరం చేసుకోవాలంటే ధనాన్ని మాత్రం ఆచితూచి ఖర్చు చేసుకోవాలి అదేవిధంగా వ్యవహారాల్లో దూకుడు పనికిరాదు నిదానమే ప్రధానము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారికి ఈ వారం బాగానే ఉందని చెప్పుకోవాలి ఉత్సాహంతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఆరోగ్య రీత్యా కొంచెం చాలా జాగ్రత్త వహించాలి మిగతా విషయాల్లో వీరు దేనికి భయపడాల్సిన పని లేదు ధనం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి వీరు ఆరోగ్య విషయాల్లో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది ధనస్సు రాశి వారికి అదేవిధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఆనందంగా ఉంటారు పనుల్లో వ్యవహారాల్లో వ్యాపారాల్లో రాణిస్తారు కానీ ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము మకర రాశి వారు మకర రాశి వారి ఫలితాలు అనుకున్న దానికంటే రెట్టింపు ధనం వీరి చేతికి అందుతుంది నూతన ఉత్తేజంతో ఉల్లాసంతో ముందుకు వెళ్తారు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు కార్యాల్లో విజయం సాధిస్తారు ఎటువంటి భయానికి వీళ్ళు ఆందోళన చెందిన అవసరం లేదు అన్ని విషయాలు వీళ్ళకి భగవత్ అనుగ్రహం ఉంది ఏలనాడు శని ప్రభావం ఉన్నప్పటికీ వీరికి భగవత్ అనుగ్రహం చే ఈ వారం చాలా బాగుంటుంది అన్ని విషయాల్లో రాణిస్తారు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు అన్ని కార్యాల్లో జయాన్ని వీళ్ళు పొందుతారు అదేవిధంగా కుంభరాశి వారి ఫలితాలు కుంభరాశి వారు ఈ వారం కొన్ని కొన్ని సందర్భాల్లో మాట పడాల్సి ఉంటుంది అనుకోకుండా మనకు సంబంధం లేని వారు కూడా మనం దూషించే అవకాశం ఉంటుంది మన వల్ల వారికి ఎటువంటి ఉపయోగం లేకపోయినా ఉపయోగం ఉంది అని భావించి మన దగ్గరికి వచ్చి అనుకోకుండా ఇబ్బందులు పడి మనని ఏదో విధంగా దూషించి అభాసుపాలు చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి కుంభరాశి వారు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏళ్ళనాడు శని ప్రభావం ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా జాగ్రత్త ఉండాలి వ్యవహార రీత్యా వ్యాపారాల్లో కానీ జాగ్రత్త వహించాలి ఆరోగ్యము వ్యాపారము వృత్తిరీత్యా కూడా జాగ్రత్త వహించాలి ఈ కుంభరాశి వారు ఈ వారము ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారు పడవద్దును ఆచితూచి ముందుకు వెళ్ళాలి మీనరాశి వారి ఫలితాలు వీళ్ళకి ఈ వారం బాగుందనే చెప్పుకోవాలి వీరు సరదాగా కాలక్షేపంగా ఈ వారం అంతా గడుపుతారు ధనం చేతికి అందుతుంది ఉద్యోగంలో రాణిస్తారు వ్యాపారాల్లో పెట్టిన దానికి రూపాయి ధనం ఆదాయం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యులతో సంతోషకరంగా ఈ వారం చక్క కాలం గడుపుతారు ఎటువంటి ఇబ్బందులు పడరు సంతోషమైన కాలం అని చెప్పుకోవచ్చును ఈ మీనరాశి వారికి जय श्रीमारायण